ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు మటన్ పాయా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను చాలా హెల్దీ స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకోవాలి సాజీరా మిరియాలు లవంగా యాలక్కీ చెక్క బిర్యానీ ఆకు ఈ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ ఆనియన్స్ పేస్ట్ చేసుకొని ఆ గ్రేవీని కూడా వేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఎందుకంటే పచ్చి పోతుంది చూడండి బ్రౌన్ కలర్లో వచ్చేసింది ఆనియన్ పేస్ట్ ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు ధనియా పొడి గరం మసాలా సాల్ట్ తగినంత వేసుకోండి మటన్ మసాలా ఇది మటన్ మసాలా ఆప్షనల్ మీరు ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు మిరియాల పొడి కొంచెం కార పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇందులో పాయ పీసెస్ వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ ఒక టూ గ్లాసెస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇందులో కొంచెం కొత్తిమీర వేసి కలిపేసుకొని కుక్కర్ విజిల్ పెట్టుకొని సిక్స్ విజిల్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పీస్ కూడా బాగా సాఫ్ట్గా వస్తుంది తినేటప్పుడు మీరు హైలో పెట్టుకున్నారంటే అంత పీస్ సాఫ్ట్గా రాదు సో సిక్స్ విజిల్స్ పెట్టుకోండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకుందాము సూప్ చూడండి చాలా బాగా వచ్చేసింది రెస్టారెంట్ స్టైల్లో కొన్ని ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటే గార్నిష్కి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నచ్చుతుంది థ్యాంక్ యూ